మాదిగ గారు దయచేసి ఒక విషయాన్ని గమనంలో తీసుకోవాలి. ఇప్పుడు ఈ అంశం పార్లమెంట్లో ఉంది కాబట్టి వారు పార్లమెంట్ మీద ఒత్తిడి తీసుకొచ్చి పార్లమెంట్లో ఎలాంటి ఎత్తుగడ చేస్తే ఆ వర్గీకరణ అంశం పరిష్కారం అవుతుందో కృష్ణమాది గారు ఆ వైపు దృష్టి సరళిస్తే బాగుంటుందనేది నా విజ్ఞప్తి. ఈరోజు మాదిగలకి ఏ విధంగా కూడా అన్యాయం చేసిన పరిస్థితి లేదు. అదేవిధంగా వర్గీకరణ అంశం పార్లమెంట్లో ఉంది, సున్నితమైన అంశం. ఈ సున్నితమైన అంశాన్ని కృష్ణమాది గారు పార్లమెంట్లో పరిశీలన చేయాలి. పార్లమెంట్లో పరిశీలన చేయడానికి ఆయన యొక్క వ్యూహాన్ని మార్చుకోవాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. రాష్ట్రంలో మాదిగలకి న్యాయం చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ మాత్రమే మాదిరికి న్యాయం చేసింది. గతంలో ఎన్టీ రామారావు గారి నాయకత్వంలో అరుంధతీలకు న్యాయం చేస్తాను 85లోనే ఆయన మేనిఫెస్టోలను పెట్టి మాదిగల యొక్క ఆకాంక్ష, మాది యొక్క అభివృద్ధిని అనేక కార్యక్రమాలు తీసుకోవడం జరిగింది. ఈ విషయాల్ని, ఈ చరిత్రని గమనంలో తీసుకోవాలి కృష్ణమాది గారు అని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. తెలుగుదేశం పార్టీ మాదిగలకు అనుకూలమైన పార్టీ అయితే, మాదిగల విషయంలో సానుభూతితో ఉన్న పార్టీ అయితే, మీరు చేసే పోరాటం వైసీపీకి ఉపయోగపడుతుందేమో ఒకసారి మీరు ఆలోచించాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. అసలు మాదిగల ఉనికినే గుర్తించినటువంటి వైసీపీ పార్టీకి మీ యొక్క ఆలోచనలు, మీ యొక్క అంశాలు, మీరు చేస్తున్న మాటలు వాళ్ళకు ఉపయోగపడతాయేమో ఒకసారి మీరు ఆలోచించాలని కృష్ణమాది గారు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. అన్ని రాజకీయ పార్టీలు సహకారం తీసుకోండి, కానీ ఏదో ఒక రాజకీయ పార్టీ వైపు మీరు వెళ్ళొద్దు. ముఖ్యంగా వైసీపీ లాంటి పార్టీలను నమ్మొద్దు, వాళ్ళు సామాజిక న్యాయానికి విరుద్ధమైన పార్టీలు. మీరు బీజేపీ ఉంది, ఎన్డీఏ ఉంది, తెలుగుదేశం పార్టీ, ఇలాంటి పార్టీల యొక్క ఆకాంక్షలు, వాళ్ళ యొక్క ఆలోచనలు గుర్తెరిగి మీరు ముందుకెళ్లాలని చెప్పి కృష్ణమాది గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నారు. అదేవిధంగా కృష్ణమాది గారు వైసీపీ లాంటి పార్టీకి ఎలాంటి పరిస్థితులు ఉపయోగపడవు, ఎందుకంటే వైసీపీకి సామాజిక న్యాయ సూత్రం మీద అవగాహన లేదు. సామాజిక న్యాయం పట్ల అసలు వాళ్ళకి ఇంతవరకు వాళ్ళ యొక్క ఎజెండా ఫిక్స్ చేసుకోలేదు. వాళ్ళు వాళ్ళని మన నమ్మి ఈయన చేసే చర్య, ఏ చర్య అయినా సరే వాళ్ళకు ఉపయోగపడకుండా ఆయన జాగ్రత్త వహించాలని చెప్పి నేను కృష్ణమాది గారు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. మాదిగల పార్టీ తెలుగుదేశం పార్టీ అండి. తెలుగుదేశం పార్టీ మాదిగల యొక్క ఆకాంక్షను గుర్తించిన పార్టీ. మీరు తెలుగుదేశాన్ని, మాదిగల్ని దూరం చేయాలని ప్రయత్నం చేస్తే అది ఫలించదని చెప్పి కూడా కృష్ణమాది గారికి మీ ద్వారా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను.